మొదటి ప్రశ్న, విస్తార గ్రంథ పఠనం చేయడం. ఏ, భాషాభిరుచి. బి, వైఖరి. సి, రసానుభూతి. డి, వినియోగం. విస్తార గ్రంథ పఠనం చేయడం అనేది భాషాభిరుచిలోనిది, భాషాభిరుచికి సంబంధించినది. రెండవ ప్రశ్న, రచయితల కవుల ఆత్మీయతను తెలుసుకోవడం తెలపడం. ఏ, వైఖరి. బి, రసానుభూతి. సి, సృజనాత్మకత. డి, అవగాహన. రచయితల మరియు కవుల యొక్క ఆత్మీయతను తెలుసుకోవడం తెలపడం అనేది రసానుభూతికి చెందినది. మూడవ ప్రశ్న, భావావేశ రంగానికి చెందనిది. జ్ఞానం. బి, భాషాభిరుచి. సి, రసానుభూతి. డి, వైఖరి. భావావేశ రంగానికి చెందనిది జ్ఞానం. నాలుగవ ప్రశ్న, పద్య గద్య అన్వయక్రమాన్ని పాటిస్తూ చదవడం. ఏ, జ్ఞానం. బి, అవగాహన. సి, వినియోగం. డి, నైపుణ్యం. పద్య గద్య అన్వయక్రమాన్ని పాటిస్తూ చదవడం అనేది అవగాహనకు సంబంధించినది. ఐదవ ప్రశ్న, చిలుక పలుకుల పద్ధతి. ఏ, బోధనా పద్ధతి. అనువాద పద్ధతి. సన్నివేశ పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి. సంభాషణ పద్ధతి. సరైనటువంటి సమాధానం చిలుక పలుకుల పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, ప్రత్యక్ష బోధనా పద్ధతికి సంబంధించినది. ఆరవ ప్రశ్న, నీవే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు, నీవే హీరో అయితే ఏం చేయగలవు, ఇది ఏ పద్ధతి. ప్రత్యక్ష బోధనా పద్ధతి, అనువాద పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి. సరైనటువంటి సమాధానం సన్నివేశ పద్ధతి. ఏడవ ప్రశ్న, ద్వితీయ భాష తెలుగు ఉపవాచకాలు ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలి. ఆరవ తరగతి, ఏడవ తరగతి, ఎనిమిదవ తరగతి, తొమ్మిదవ తరగతి. సరైనటువంటి సమాధానం సి ఆప్షన్, ఎనిమిదవ తరగతి నుండి ఉపవాచకాలను ప్రవేశపెట్టాలి. ద్వితీయ భాష తెలుగు. ఎనిమిదవ ప్రశ్న, 1964-66 కొఠారి కమిషన్ చెప్పిన ప్రకారం ఏ తరగతి నుంచి పూర్తి స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించింది. ఐదవ తరగతి, ఆరవ తరగతి, ఏడవ తరగతి, ఎనిమిదవ తరగతి. సరైనటువంటి సమాధానం డి ఆప్షన్, ఎనిమిదవ తరగతి నుంచి త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించింది కొఠారి కమిషన్. తొమ్మిదవ ప్రశ్న, సంస్కృతానికి త్రిభాషా సూత్రం గొడ్డలిపెట్టు వంటిది అని విమర్శించినది నెహ్రూ, గాంధీజీ, కేఎం మున్షి, జిడ్డు కృష్ణమూర్తి. సరైనటువంటి సమాధానం సి, సి ఆప్షన్, కేఎం మున్షి. పదవ ప్రశ్న, తెలంగాణ మాండలిక భాషయే ప్రామాణిక అధికార భాష కావాలని నిర్ణయించినది ఎవరు. కాళోజీ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, బిరుదురాజు రామరాజు. సరైనటువంటి సమాధానం తెలంగాణ మాండలిక భాషయే ప్రామాణిక అధికార భాష కావాలని సూచించినది, నిర్ణయించినది డాక్టర్ సి నారాయణ రెడ్డి. పదకొండవ ప్రశ్న, అనువాదకుడికి ఉండవలసిన లక్షణాలు. ఏ, మూల లక్ష్య భాషలు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అనువాద అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. శైలి రచనా విధానం మూల భాషకు దగ్గరగా ఉండాలి. డి, పైవన్నీ. సరైనటువంటి సమాధానం పైవన్నీ. పన్నెండవ ప్రశ్న, అన్నింటికంటే సులభమైనది శ్రవణం, భాషణం, చదవడం, రాయడం. అన్నింటికంటే సులభమైనది శ్రవణం. పదమూడవ ప్రశ్న, అన్నింటికంటే కష్టమైనది శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. అన్నింటికంటే కష్టమైనది లేఖనం. పద్నాలుగవ ప్రశ్న, ఈ స్థాయి వారికి భారత రామాయణాలలో నవరసాలకు సంబంధించిన పద్యాలు పాడి వినిపించాలి. ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, పూర్వ ప్రాథమిక స్థాయి. సరైనటువంటి సమాధానం ఉన్నత స్థాయి విద్యార్థులకు పద్యాలు పాడి వినిపించాలి. పదిహేనవ ప్రశ్న,
ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు కవి బ్రహ్మ అని పలికితే అతను చేసిన దోషం భాషాదోషం భావదోషం వ్యాకరణ దోషం గ్రాంథిక దోషం సరైనటువంటి సమాధానం భావదోషం 16వ ప్రశ్న భాషలో లింగ వచన విభక్తులు పాటించకుండా మాట్లాడటం భాషాదోషం భావదోషం వ్యాకరణ దోషం ఉచ్చారణ దోషం సరైనటువంటి సమాధానం భాషాదోషం 17వ ప్రశ్న మహాప్రాణానికి అల్పప్రాణం అల్పప్రాణానికి మహాప్రాణం హల్లుకు అచ్చు పలకడం అచ్చుకు హల్లు పలకడం ఇలాంటి దోషానికి సంబంధించినది భాషాదోషం భావదోషం వ్యాకరణ దోషం ఉచ్చారణ దోషం సరైనటువంటి సమాధానం ఉచ్చారణ దోషానికి సంబంధించినది 18వ ప్రశ్న ప్రకాశపఠనంకే మరొక పేరు గంభీర పఠనం వాచాపఠనం పైకి చదవడం బిగ్గరగా చదవడం లేదా బాహ్య పఠనం చేయడం సరైనటువంటి పైవన్నీ అనేది చివరి ఆప్షన్ ప్రకాశపఠనంకే మరొక పేరు డి సరైనటువంటి సమాధానం పైవన్నీ అంటే గంభీర పఠనం వాచాపఠనం పైకి లేదా బిగ్గరగా లేదా బాహ్య పఠనం చేయడం మిత్రులారా ఇవి తెలుగు మెథడాలజీ పార్ట్ 4 భాగానికి సంబంధించిన వీడియో ఈ వీడియోను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్